ప్రజలందరికీ నమస్కారం అండి. నేను ట్రాఫిక్ డిఎస్పీని, ఇన్ఛార్జ్ టౌన్ డిఎస్పీ. నా పేరు ఎండి అబ్దుల్ సుబాన్. మనకి ముత్కూరు గేటు రామలింగాపురం వద్ద ఫ్లైఓవర్ బ్రిడ్జ్ పనులు నడుస్తూ ఉన్నాయి. దాదాపు 80% దాకా పనులు అయిపోయినాయి. ఇప్పుడు మధ్యలో మనకి పెద్ద గట్టర్స్ పెట్టడం జరుగుతూ ఉంది రేపు సోమవారం నుంచి. కాబట్టి నాలుగు వైపుల నుంచి కూడా రహదారులను క్లోజ్ చేసి వేరే రహదారి ద్వారా డైవర్షన్ చేస్తూ ఉన్నాము. కాబట్టి ప్రజలందరూ కూడా దీన్ని గమనించి మాకు ట్రాఫిక్ కి సహకరించాలి. ఇది డైవర్షన్ ఎలాగంటే, మనకి ఆత్మకూరు బస్టాండ్ నుంచి వచ్చే వెహికల్స్ బాలాజీ నగర్ లో అన్నపూర్ణ అపార్ట్మెంట్స్ వైపు నుంచి కానీ, దానికన్నా ముందు ఉన్న లైన్లో నుంచి కానీ మనకి చిల్డ్రన్స్ పార్క్ లో సాయిబాబా గుడి వద్దకి చేరుకుంటాయి. అలాగే చిల్డ్రన్స్ పార్క్ నుంచి వచ్చేవి కూడా ఇటు టౌన్ లోకి రావాలంటే సాయిబాబా గుడి నుంచి, ఆదిత్యనగర్ లో నుంచి, బాలాజీ నగర్ నుంచి వస్తాయి. ఈ ముత్కూరు వైపు నుంచి వచ్చేవి మనకి అపోలో హాస్పిటల్ పక్కన నారాయణ ఇంజనీరింగ్ కాలేజ్ వైపు నుంచి, లేకపోతే గౌమతి స్కూల్ వైపు నుంచి ఉన్న రహదారి ద్వారా మనకి ఇటు గొలగమూడి రోడ్డు వైపు నుంచి అన్నమయ్య సర్కిల్ వైపుకి రావడం జరిగింది. అలాగే బీజీఆర్ అన్నమయ్య సర్కిల్ నుంచి వచ్చే వెహికల్స్ ని మనము శ్రీహరి నగర్లో నుంచి తీసుకొని మనము ఇటు ముత్కూరు అండర్ బ్రిడ్జ్ కిందకి తీసుకోవడం జరిగింది. విఆర్సీ నుంచి వచ్చే వెహికల్స్ మనకి అండర్ బ్రిడ్జ్ దాటిన తర్వాత గరీబ్ బిర్యానీ దగ్గర ఒక రోడ్డు ఉన్నది, అక్కడ పోల్స్ వేస్తున్నారు పాతవి వన్ వే లాగా, దాన్ని తీసేసి అటువైపు నుంచి మళ్లించడానికి ప్రయత్నం చేస్తాం. కాబట్టి ప్రజలందరూ కూడా ఈ డైవర్షన్స్ ని గుర్తుంచుకొని ట్రాఫిక్ ని కొద్దిగా డైవర్షన్ చేస్తున్నాం కాబట్టి అందరూ కూడా మీ యొక్క సహాయ సహకారాలు అందించాలని, దాదాపు 15 రోజుల కల్లా ఇది మాక్సిమం పూర్తి చేస్తారు, ఒక 1 వీక్ లోనే ఆపోజిట్ లో అంటే విఆర్సీ నుంచి ముత్కూరు, ముత్కూరు నుంచి విఆర్సీకి పంపడం జరిగింది, మిగతా 1 వీక్ లో టోటల్ గా వదలటం జరిగింది. ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ నేషనల్ హైవేస్ ఫ్లైఓవర్ సంబంధించిన వర్క్ సంబంధించిన ఇన్ఛార్జ్కి నేను అడిగింది. మనకు సార్ ఉన్నట్లుగా, డిఎస్పీ గారు ఉన్నట్లుగా, మనకు చాలా క్రూషియల్ స్టేజ్కి వచ్చాము, కీలకమైన దశకి చేరుకుంది ఇప్పుడు ఫ్లైఓవర్. ఇప్పటిదాకా చేసినంతా కూడా మేము ఏ ప్రయోజనం పడ్డాము, అట్లాగే పబ్లిక్ కొంచెం సఫర్ అయ్యారు, సహకరించారు, చాలా బాగా మంచి సహకారం వచ్చింది. ముఖ్యంగా మనకు పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి, ఎస్పెషల్లీ ట్రాఫిక్ విభాగం వాళ్ళు చాలా ప్రయత్నం చేసి ఎంతో వేయి ప్రయాసం వచ్చి ట్రాఫిక్ని ఎక్కడ చిన్న యాక్సిడెంట్ కానీ, చిన్న ఇబ్బంది జరగకుండా, ప్రమాదం జరగకుండా దాన్ని చేయగలిగారు. చాలా సంతోషకరమైన విషయం. ఇప్పుడు చాలా ముఖ్యమైన ఘట్టము ఇది. మనకు 150 అడుగులు పొడవుండే గట్టర్స్ చాలా పెద్దవి, అట్లా తప్పిస్తే వేరే విధంగా అరేంజ్ చేయడానికి అక్కడ అంత బాగా కుదరలేదు. అందువల్ల అలాంటి డిజైన్ తీసుకోవాల్సి వచ్చింది. ముఖ్యంగా ఎదురుగా వచ్చే రోడ్లు కొంచెం స్ట్రెయిట్గా లేనందువల్ల ఇంత పెద్ద స్పాన్ తీసుకోవాల్సి వచ్చింది. అది అంత బరువైన గట్టర్స్ లిఫ్ట్ చేయడం కోసం మనం ప్రత్యేకించి తమిళనాడు నుంచి క్రేన్స్ తెప్పిస్తున్నాము. 300 టన్నులు ఉండే క్రేన్లు వస్తున్నాయి. వాటితో యాక్టివిటీ చేసేటప్పుడు ప్రతినిత్యం చాలా జాగ్రత్తగా నిపుణులు, దానికి సంబంధించిన వాళ్ళు, అధికారులు చాలా జాగ్రత్తలు తీసుకొని దాన్ని మనం లిఫ్ట్ చేస్తాం పైకి. ఈ టైంలో ఏ అవాంఛనీయాలు జరగకుండా ఉండడం కోసం, ప్రజలను వీలైనంత వరకు సేఫ్టీగా ఉంచడం ఉద్దేశంతో ఈ బ్లాక్ని మనం కోరుకున్నాము. 15 రోజులు తీసుకోవడం అనేది చాలా తక్కువ సమయం. యాక్చువల్గా అయితే 45 రోజులు పడుతుంది. మనకు 25 గట్టర్స్ ఉన్నాయి మొత్తం పెట్టడానికి. ఆ 45 గట్టర్స్ పెట్టే టైంని మనం 15 రోజులకే తగ్గించుకున్నాము. దానికోసం అదనంగా కూడా ఇంక 2 క్రేన్లు కూడా తెప్పిస్తున్నాము. ఈ 15 రోజులు అసౌకర్యం మాత్రం మేము వీలైనంత వరకు ప్రయత్నించాము. సో ఇప్పుడు తప్పనిసరి పరిస్థితి చేయాల్సి వస్తుంది. ఇది కూడా మనకు మన ప్రజలకి సౌకర్యాన్ని కలిగించాలనే ఉద్దేశంతో, ఎందుకంటే రాబోయేది వర్షాకాలం వచ్చేటప్పటికీ మనకు అక్కడ ట్రాఫిక్ ఎలాంటి ఇబ్బంది లేకుండా చేయాలని ప్రధాన ఉద్దేశం. 15 రోజుల తర్వాత మాత్రం ఇప్పుడు ఎలా ట్రాఫిక్ పోతుందో అలా వదిలేస్తాము. ఓన్లీ ఒక పెద్ద బస్సులు
ఈ దూరం నుంచి వచ్చే బస్సులు వరకు మాత్రం ఒక 2 నెలలు పని పూర్తయ్యేదాకా ఈ ఏరియాకి రాకుండా ఉంటే, మిగతా చిన్న వాహనాలు